ఎంపీ బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ వారి మాతృమూర్తికి క్షమాపణ చెప్పాలని హుస్నాబాద్ పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఏ రోజు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ దేవుళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. కన్న తల్లుల పట్ల మనిషి అనేవాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ బండి సంజయ్ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం అవివేకానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి మాటలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశం ఏ మాత్రం సహించబోదని ఫైర్ అయ్యారు. రెండు వేల 2024 రోజున కరీంనగర్ పార్లమెంటు మెంబర్ అయిన బండి సంజయ్ గారు ప్రజాహిత యాత్రలో కోయడలో, అలాగే చిగురుమావిడిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారిని మీరు మీ తల్లికే పుట్టినలా అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన బండి సంజయ్ గారు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి నేలకు ముక్కును నేలకు రాసిన తర్వాతనే మీ ప్రజాహిత యాత్రను స్టార్ట్ చేసుకోవాలి. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని అడుగడుగున అడ్డుకోవడం జరుగుతుంది. దీనికి పూర్తి బాధ్యత బండి సంజయ్ గారు వహించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది.